హాయ్ అండి, అందరికీ బాగున్నారా? ఈరోజు మన కుకింగ్ బ్లాగ్ వచ్చేసి ముద్ద వంకాయ. దానికి కావాల్సినవి ఒక 5 టీ స్పూన్ల నువ్వులు. వాటిని మంచిగా పెంకలో ఇట్లా వేడి చేసుకొని దంచుకోవాలి రోల్లో. మళ్ళీ ఒక 5-6 ఉల్లిగడ్డలు, వీటిని ఇట్లా సన్నగా తురుముకోవాలి. కడిపత్తా కూడా, దాన్ని కూడా సన్నగా తురుముకోవాలి. కొత్తిమీర కూడా, దాన్ని కూడా సన్నగా తురుముకోవాలి. టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని ఇట్లా నేను చూపించిన విధంగా చేసుకోండి. వంకాయలను ఇట్లా నీళ్ళలో సాల్ట్ వేసి వంకాయలు వేయాలన్నమాట. నల్లబడవు, కనరు చేదుగా రావన్నమాట. వంకాయలు చూపించే విధంగా ఘాట్లు పెట్టేసుకోండి. ముద్ద వంకాయ కదా, ఇట్లా ఘాట్లు పెట్టుకొని ఇట్లా నీళ్ళు వాటర్లో వేయండి. నెక్స్ట్ కొంచెము 2-3 వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత. తర్వాత ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు ఇవి మంచిగా వేయించిన తర్వాత పసుపు వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకొని కలుపుకొని దీంట్లో 2 స్పూన్స్ కారం అయితే వేసిన నేను, మీకు సరిపడా వేసుకోండి మీరు. 1 స్పూన్ ధనియాల పౌడర్. నెక్స్ట్ ఇందాక రెడీ చేసుకున్న నువ్వుల పౌడర్ అన్నమాట ఇది. దీన్ని కూడా ఇప్పుడు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ ఎక్కువ వేసుకోవద్దు. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్న, మీకు సరిపడా వేయండి మీరు. కొంచెము స్పూన్ కడిగినట్లుగా వాటర్ వేయాలి, ఎక్కువ వేయద్దు. తర్వాత వంకాయలను వేసేసుకొని లాస్ట్కి కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, రుచికరమైన వంకాయ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.